ಚಂದನಚಕ್ರಪಾಣೇ ಯೋಗೀಂದ್ರ ಯೋಗಿ ಮಣಿರಾಜಿತ ಪುಣ್ಯಮೂರ್ತಿ ಯೋಗೀಶ ಶಾಶ್ವತ ಶರಣ್ಯ ಭವಾಬ್ಧಿ ಪೋತ ಲಕ್ಷ್ಮೀ ನೃಸಿಂಹ ಮಮ ದೇಹಿ ಕರಾವಲಂಬಂ. ఈ విశ్వాన్ని పాలించేవాడు విష్ణుమూర్తి. అతడు ఈ భూమిపై ధర్మాన్ని నిలపడానికి అనేక అనేక అవతారాలు ఎత్తాడు. ఆ అవతారాలన్నింటిలో ప్రత్యేకమైనది దుష్టుల పాలిటి ఉగ్రస్వరూపంగా, భక్తుల పాలిటి శాంతమూర్తిగా వెలుగొందిన అవతారం శ్రీ నరసింహస్వామి అవతారం. ఈనాటి దైవ దర్శనంలో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని సుందిల్లా గ్రామంలో వెలసిన యోగానంద స్వరూపుడైన శ్రీ నరసింహస్వామి దేవస్థానాన్ని దర్శిద్దాం. విష్ణువు అనగానే మనందరికి టక్కున గుర్తొచ్చేది దశావతారాలు. ఈ అవతారాలన్నీ దుష్ట శిక్షణ, అలాగే శిష్ట రక్షణ కోసం ఎత్తినవే. వేదాలను దొంగిలించి సముద్ర గర్భంలో దాక్కున్న సోమకుడు అనే రాక్షసుని హతమార్చడానికి మత్స్యావతారం దాల్చాడు విష్ణువు. ఈ మత్స్య అవతారంలో ప్రళయకాలంలో సప్తర్షులను మరియు సత్యవ్రతుడిని నావపై ఉంచి, ఆ నావ ప్రళయకాల భయంకర అలలలో చిక్కుకోకుండా మత్స్య రూపంలో రక్షించాడు. క్షీరసాగర మదనంలో ఒరిగిపోతున్న మందరాద్రిని నిలపడానికి కూర్మావతారం దాల్చాడు. హిరణ్యాక్షుని బారి నుండి భూమిని కాపాడడానికి వరహ రూపం దాల్చాడు. సింహం తల ఉన్నప్పటికీ తొలిసారి మానవ శరీరంతో కనిపించిన అవతారంగా శ్రీ నరసింహావతారాన్ని చెప్పవచ్చు. హిరణ్యాక్షుని సోదరుడు హిరణ్యకశపుని నుండి లోకాలను రక్షించడానికి, అలాగే తన ప్రియ భక్తుడైన ప్రహ్లాదుణ్ణి కాపాడడానికి ఎత్తిన అవతారమే శ్రీ నరసింహావతారం. శరీరమంతా మానవునిగా, తలమాత్రం ఉగ్రరూపంలో ఉండే సింహంగా, చిత్రంగా ఉండే అవతారమే శ్రీ నరసింహావతారం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిల్లా గ్రామంలో వెలసిన యోగానంద నరసింహస్వామి దేవస్థానం ఎంతో మహిమాన్వితమైనది. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో ఉన్న సుందిల్లా గ్రామంలో ఈ నరసింహస్వామి యోగానంద స్వరూపుడై దర్శనమిస్తాడు. విశాలమైన ప్రాంగణంలో నెలకొన్న ఈ దేవాలయం చుట్టూ పచ్చని పొలాలు కనువిందు చేస్తాయి. గోదావరి నదికి సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం రమణీయతకు మారుపేరుగా నిలుస్తోంది. ఈ ఆలయంలో ఉన్న మరో ప్రత్యేకత, అన్ని దేవాలయాలకు భిన్నంగా ఇక్కడ శ్రీ నరసింహస్వామి వారు దక్షిణాభిముఖుడై వెలిశాడు. ఇక్కడి స్వామివారి విగ్రహం ఇసుక రాతితో మలిచిన అందమైన ప్రతిమ అయినప్పటికీ స్వామివారి 2 పార్శ్వములు 2 విభిన్న రంగులతో ఉండడం విశేషం. శ్రీ స్వామివారు యోగానంద స్వరూపుడై దక్షిణాభిముఖుడై ఉండటం ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత. నరసింహస్వామివారు హిరణ్యకశపుణ్ణి సంహరించి ఉగ్రరూపుడై గర్జిస్తూ ఉత్తరాభిముఖంగా నడుస్తూ వెళ్తున్నప్పుడు, నరసింహస్వామి వెనకాలే అనుసరిస్తున్న ప్రహ్లాదుడు స్వామివారిని గట్టిగా పిలవగా, ప్రహ్లాదునికి మళ్లీ ఏదైనా ఆపద వచ్చిందేమోనని వెనకకు అంటే దక్షిణం వైపు తిరిగి అలాగే వెలిశాడని ఇక్కడి స్థలపురాణం చెబుతుంది. ఇక స్వామివారి విగ్రహం ఇసుకరాతితో మలచినదైన ఎంతో సుందరంగా కన్నుల పండుగగా భక్తులకు దర్శనమిస్తుంది. మూల విరాట్టులో ఉన్న మరో ప్రత్యేకత, స్వామివారి ఇరు పార్శ్వాలు ఒకవైపు ఎరుపు మరోవైపు నలుపు రంగులో ఉంటాయి. దేదీప్యమానంగా వెలుగొందే జ్యోతుల నడుమ పట్టె నామాలతో ఆ ప్రహ్లాద వల్లభుడు భక్తులను రక్షిస్తూ ఉంటాడు. పదకొండవ శతాబ్దంలో కాకతీయుల కన్నా ముందే ఈ దివ్య దేవాలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. సుమారు 1000 సంవత్సరాల చరిత్ర గల అద్భుత ఆలయం ఈ నరసింహస్వామి ఆలయం. విశాల ప్రాంగణంలో భక్తులకు అభయాన్నిచ్చే
ఈ ఆలయంలో లక్ష్మీ అమ్మవారిని కూడా ప్రతిష్ఠించి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంగా పిలుస్తున్నారు। ఈ దేవాలయాన్ని కాకతీయుల కాలానికి ముందే నిర్మించినట్లు దేవాలయ సమీపంలో లభించిన శాసనం ద్వారా చరిత్రకారులు భావిస్తున్నారు। रामगिरि मंडलम सुंदिल्ला अने ग्रामंलो लक्ष्मी नरसिंह स्वामी आलयं वेल्चिंदि। एट्ला अंटे अदि काकतीयुल कंटे मुंदु अनि चेप्तारु। 11वा शताब्दंलो वेल्चिन देवालयं। स्वामीवारु कूडा दक्षिणाभिमुखंगा उंटारु। दक्षिणाभिमुखंगा उंडडानिकि कारणं एंटिदंटे हिरण्यकश्यपुनि चंपिन तर्वात उत्तरमुखंगा अडि मार्गंलो वेल्ले आ स्वामिनि రాళ్ళాతుడు వెనక నుండి పిలవగానే ఇటు దక్షిణం దిక్కు తిరిగి అట్టానే వెలిచాడు అని చెప్తారు। దక్షిణాభిముఖంగా వెలిచాడు కనుక ఈయనకు నరసింహస్వామి అని అప్పుడు ఇట్లా యోగముద్రలో ఉంటారు స్వామి యోగానంద స్వామి అని పిలిచేవారు। 86-85 ఈ ప్రాంతంలో అమ్మవారిని ప్రతిష్ట చేశారు కనుక లక్ష్మీ నరసింహస్వామి అని పిలువబడుతున్నారు। భక్తుల కోరికపై ఈ ఆలయంలో లక్ష్మీ మాతను కూడా ప్రతిష్ఠించారు। లక్ష్మీ మాతతో కూడిన నరసింహ స్వామిని కనులారా దర్శించి భక్తులు తరిస్తారు। ఈ ఆలయానికి నైరుతి దిశన పెద్ద కోనేరు ఉండేది। ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తుల సౌకర్యార్థం ఆ కోనేరు ఉన్న ప్రాంతంలో ప్రస్తుతం పెద్ద హాలును నిర్మించారు। దీనిని ఆనుకొని వసతి గృహాలను కూడా నిర్మించారు। ఉత్సవ సమయాలలో భక్తులకు ఇక్కడ వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు। దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధీనంలో గల ఈ ఆలయంలో భక్తులకు ఎన్నో సౌకర్యాలు కల్పించారు। సామూహికంగా శ్రీ సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి అనువుగా విశాలమైన హాలు, భక్తుల కోసం వసతి గృహాలు, స్వామివారికి కళ్యాణ మండపము, యజ్ఞశాలను కూడా నిర్మించారు। శుభం జరుగుతుంది। ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఎన్నో ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు। ప్రతి సంవత్సరం ధనుర్మాస సందర్భంగా భజన సప్తాహము ఎంతో నయనానందకరంగా జరుగుతూ ఉంటుంది। ఈ 8 రోజులు నిత్యాన్న దానం కూడా నిర్వహిస్తారు। ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవాలలో దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోతుంది। యోగానంద స్వరూప శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయంలో ప్రతి సంవత్సరం విశాఖ శుద్ధ త్రయోదశి నుండి పౌర్ణమి వరకు 3 రోజులు స్వామివారి జయంతి ఉత్సవాలు జరుగుతాయి। ఈ ఉత్సవాలకు 21 రోజుల ముందు స్వామి మాలాధారణ కూడా చేస్తారు। స్వామి మాలాధారణ చేసిన భక్తులు స్వామివారి జయంతి మరుసటి రోజున మాల విరమణ చేస్తారు। ఉగాది రోజు జాతర, పంచాంగ శ్రవణము జరుగుతాయి। ఇంకా స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి। మొత్తం
మహిమాన్వితమైన ఈ దేవాలయంలో నిత్యం భక్తుల తాగిడి ఉంటుంది. ఆరోగ్య రీత్యా గ్రహ పీడలతో బాధపడేవారు ఈ ఆలయాన్ని దర్శిస్తే స్వస్థత చేకూరుతుందని భక్తుల విశ్వాసం. ఎందరికో ఇలవేల్పుగా భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారు దేవుడిగా కొలువు తీరాడు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి. ఈ దేవాలయంలో అడుగుపెట్టిన వారి అనారోగ్య సమస్యలన్నీ తీరిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. సుందిల లక్ష్మీ నరసింహస్వామి అంటే బాగా ఇష్టం. ఆరోగ్యరీత్యా బాగా లేకున్న వారు కూడా స్వామివారి దగ్గర నిర్దయిస్తే ఆరోగ్యం బాగా ఉంటుంది. ముఖ్యంగా ఏదైనా చెడు వల్ల బాధపడేవారు ఈ ఆలయంలో దీక్షగా ఉండి నిద్ర చేస్తే సాక్షాత్తు ఆ స్వామివారే వారి కలలో కనబడి తీర్థ ప్రసాదాలిచ్చి వారి వారి బాధల నుండి విముక్తుల్ని చేస్తారు అని భక్తులు విశ్వసిస్తారు. ఈ దేవాలయంలో గ్రహ బాధలు చేతబడి లాంటివి ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి దీక్షగా స్వామివారి దగ్గర నిద్ర చేసి రాత్రి ఆయన స్వప్నంలో వచ్చి వారికి తీర్థం ప్రసాదం పెట్టి నువ్వు మంచిగా అయినావు అని చెప్పగానే వారి ఇళ్ళకు వారు వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా చాలామంది ఎక్కడెక్కడి నుండో వస్తూ ఉంటారు. దర్శనంగా బాగుంది, అమ్ముకున్న పనులు కూడా అనుకున్న విధంగా జరుగుతాయని బాబు గారు చెప్తే నేను వచ్చాను. ఎంతో సుదీర్ఘ చరిత్ర గల ఈ ఆలయం చుట్టూ మరికొన్ని ఆలయాలు ఉన్నాయి. గోదావరి తీరాన సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ ఆలయానికి కూతవేటు దూరంలో రాజరాజేశ్వర స్వామి ఆలయం మరియు ఆంజనేయ స్వామి ఆలయం కూడా కొలువు తీరాయి. ఆ దివ్య మంగళ విగ్రహ రూపంలో ఉన్న నరసింహస్వామిని ఆలయంలో దర్శనం చేసుకున్న భక్తులు ఆలయానికి కూతవేటు దూరంలో ఉన్న అతి పురాతన శివాలయాన్ని కూడా దర్శించుకుంటారు. ఎంతో సుందరంగా ఆలయంలో దర్శనమిచ్చే శివలింగం భక్తులకు కనువిందు చేస్తుంది. పురాతన రాతి దేవాలయం అయిన ఈ శివాలయం గోడలపై దేవతా విగ్రహాలు చెక్కి ఉండడం మరో విశేషం. సాధారణంగా ఏ శివాలయంలోనైనా ఒక్క నందీశ్వరుడు శివుని ముందు ఉంటాడు, కాని ఈ ఆలయంలో జంట నందులు ఎంతో సుందరంగా దర్శనమిస్తాయి. అతి పురాతనమైన ఈ అరుదైన శివాలయం ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. ఈ శివాలయానికి కొంచెం దూరంలో ఆంజనేయ స్వామి కొలువై భక్తులకు దర్శనమిస్తాడు. ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో నవగ్రహాలు కూడా కొలువయ్యున్నాయి. ఎంతో విశిష్టతలను సంతరించుకున్న ఈ ఆలయానికి పెద్దపల్లి జిల్లా గోదావరికని బస్టాండ్ నుంచి ఉదయం 7:30 అలాగే సాయంత్రం 5 గంటలకు బస్సు సౌకర్యం ఉన్నది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి గోదావరికనికి బస్సు సౌకర్యం ఉన్నది. మంచిర్యాల హైదరాబాద్ జాతీయ రహదారి గుండా గోదావరికని చేరుకొని అక్కడి నుండి బస్సు లేదా ప్రైవేటు ఆటోలలో కూడా సుందిల్ల గ్రామానికి చేరుకోవచ్చు. రైలు మార్గంలో వచ్చేవారు రామగుండం రైల్వే స్టేషన్లో దిగి అక్కడి నుండి కూడా సుందిల్ల గ్రామానికి చేరుకోవచ్చు. భక్తవరదుడు ప్రహ్లాద వల్లభుడైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఎంతో మహిమాన్వితమైనది. మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించి తరించండి. మరో అద్భుతమైన ఆలయ విశేషాలతో దైవ దర్శనంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.